టామ్ అండ్ జెర్రీ అంటే తెలియని మనిషి ఉండడు. అప్పట్లో కార్టూన్ నెట్వర్క్ ఛానల్ స్థాయిని పెంచిన షో అది. నాలుగు తరాల జనరేషన్స్ ని నాన్ స్టాప్ గా నవ్వించింది టామ్ అండ్ జెర్రీ. ఎపిసోడ్స్ ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా బోర్ కొట్టదు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ చూసేలా చాలా సరదాగా ఉంటుంది. ఇప్పుడున్న పిల్లల మనసులో ఫిక్స్ అయ్యేలా అలాంటి షోలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. ఇక 1940 కాలంలో మొదలైన టామ్ అండ్ జెర్రీ ప్రస్థానం చిరస్థాయిగా అలానే ఉంటుందని అర్థమైంది. కేవలం ఎలుకను పట్టుకోవడానికి పిల్లి చేసే ప్రయత్నాలు ఇందులో ప్రధానమైన అంశం. ఇక చాలా కాలం తర్వాత ప్రతిష్టాత్మక సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్స్ లో టామ్ అండ్ జెర్రీ కథను మళ్లీ తెరపైకి తీసుకురాబోతున్నారు. ఫీచర్ ఫిల్మ్ కు యానిమేషన్ ని జోడించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒక పెళ్లి వేడుకకు సిద్ధమవుతున్న తరుణంలో అనుకోకుండా జెర్రీ అక్కడి వారిని నానా ఇబ్బందులు పెడుతుంది. ఇక రంగంలోకి దిగే టామ్ తన వృత్తికి న్యాయం చేసే క్రమంలో జెర్రీని అదుపులోకి తీసుకురావాలని అనుకుంటుంది. అందుకు సంబంధించిన ట్రైలర్ ని ఇటీవల రిలీజ్ చేశారు. చూస్తుంటే మళ్లీ టామ్ అండ్ జెర్రీ కథ ఆడియన్స్ ని సరికొత్తగా ఆకట్టుకునేలా ఉందని అర్థమవుతోంది. కోవిడ్ లేకపోయింటే సినిమాని ఈ పాటికే రిలీజ్ చేసేవారు. కానీ పరిస్థితులు అనుకూలించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది గ్రాండ్ గా విడుదల చేయాలని వార్నర్ బ్రదర్స్ హౌస్ డిసైడ్ అయింది.